అందరికీ నమస్కారం. రాశిఫలాలు టుడే ఛానల్ కి స్వాగతం. సింహ రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈ రోజు మీకు నచ్చిన ఒక అందమైన స్త్రీతో ఎప్పటి నుంచో చెప్పాలనుకుంటున్న మీ మనసులోని మాట చెబుతారు. మరియు ఇలా చేస్తే ఈ రోజు మీరు ఒక షాకింగ్ న్యూస్ వింటారు. ఈ రోజు మీకు మీ ఆరోగ్యాన్ని రూపాన్ని మెరుగులు దిద్దుకోవడానికి చాలినంత సమయం ఉన్నది. ఎవరైతే ధనాన్ని జూదంలోనో బెట్టింగుల్లోనో పెడతారో వారు ఈ రోజు నష్టపోక తప్పదు. కాబట్టి వాటికి దూరంగా ఉండడం చెప్పదగిన సూచన. మీ సమస్యలు తీవ్రమవుతాయి కానీ ఇతరులు అవేమీ పట్టవు అన్నట్టు ప్రవర్తిస్తారు. మీ ఆవేదనను అసలు అర్థం చేసుకోరు. పైగా అది వారికి సంబంధించిన విషయం కాదు అనుకుంటారు. ఆనందాన్ని ఇచ్చే కొత్త బంధుత్వాల కోసం ఎదురు చూడండి. అవసరంలో ఉంటే ఇతరులకు సహాయం చేసే గుణం మీకు గౌరవాన్ని తెస్తుంది. వైవాహిక జీవితం విషయంలో ఈరోజు అన్ని విషయాలు చాలా ఆనందంగా గడుస్తాయి. మీరు ఈరోజు ఇంట్లోనే ఉంటారు. కుటుంబ కలహాలు మిమ్మల్ని విచారానికి గురి చేస్తాయి. మీరు భావోద్వేగాలను అదుపు చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే మీ భయాన్ని కూడా వీలైనంత త్వరగా వదిలేయాలి. ఎందుకంటే మీ ఆరోగ్యం సత్వరమే పాడయ్యే అవకాశాలు గ్రహచలనం రీత్యా కనిపిస్తున్నాయి. మీ ఆరోగ్యంలో పెద్ద కుదుపు వచ్చి మీ ఆరోగ్యాన్ని అనుభవించే అవకాశం కోల్పోతారు. ఈరోజు మీ తోబుట్టువులు మిమ్మల్ని ఆర్థిక సహాయం అడుగుతారు. మీరు వారికి సహాయం చేస్తే ఇది మీకు మరింత ఆర్థిక సమస్యలకు కారణం అవుతుంది. అయినప్పటికీ తొందరగా మీరు బయటపడతారు. మీకు జీవితంలో అతి ముఖ్యమైన వ్యక్తిని మెప్పించడం కష్టం. ప్రేమ యొక్క జీవితం ఈరోజు ఎంతో అద్భుతంగా వికసిస్తుంది. అనుకోని ఎదురుచూడని చోటు నుండి మీరు ముఖ్యమైన ఆహ్వానం అందుకుంటారు. అసలు బంధుత్వాలని వదులుకుందాము అనేటంత తగాదాలు తరచూ అవుతుంటాయి. ఏమైనా అంత సులువుగా పనిచేయరు. ప్రేమ కంటే గొప్పదైన భావం ఇంకొకటి లేదు. కావున మీరు మీ ప్రేమైన వారికి మీ నమ్మకం పెరగడానికి మీ యొక్క ప్రేమ మరో మెట్టు ఎక్కడానికి వెలువడేలా చెప్పండి. ఈరోజు విశ్రాంతిగా కూర్చోండి. మీ అభిరుచుల కోసం పని చేసుకోండి. మీకేది ఇష్టమో వాటినే చెయ్యండి. వ్యాపార అభివృద్ధి కొరకు మీరు కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. మీ దగ్గర వారి నుండి మీకు ఆర్థిక సహాయం అందుతుంది. స్నేహితులు కుటుంబ సభ్యులు మీకు ప్రోత్సాహాన్ని అందిస్తారు. ఆకాశం మరింత ప్రకాశవంతంగా, పూలు మరింత రంగులమయంగా, మీ చుట్టూ ఉన్న ప్రతి ఒక్కటి మరింత మెరుస్తూ కనిపిస్తుంది. ఎందుకంటే మీరు ప్రేమలో మునిగి ఉన్నారు. మరి తీరిక లేని సమయం గడుపుతున్న వారికి ఈరోజు చాలా కాలం తర్వాత సమయం దొరుకుతుంది. కానీ ఎక్కువగా ఇంటి పనుల కొరకు సమయాన్ని కేటాయించవలసి ఉంటుంది. మీ జీవిత భాగస్వామితో భావోద్వేగపరమైన బంధాన్ని మీరు అనుభూతి పొందినప్పుడు తనతో ఆ శారీరక కలయిక అత్యుత్తమ అనుభూతిని మీకు వస్తుంది. మీరు మీ జీవిత భాగస్వామితో లేక స్నేహితులతో కలిసి అంతర్జాలంలో సినిమాను వీక్షిస్తారు. ఇది మీకు ఆహ్లాదాన్ని కలిగిస్తుంది. మీ స్నేహితులు లేదా కుటుంబ సభ్యులతోనో విహార యాత్ర మిమ్మల్ని రిలాక్స్ చేస్తుంది. కమిషన్ల నుండి డివిడెండ్లు లేదా రాయల్టీల ద్వారా లబ్ధిని పొందుతారు. ఇంటి పనులు పూర్తి చేయడంలో పిల్లలు మీకు సహాయపడతారు. ఈరోజు వయసు వచ్చిన ఆడపిల్లలను టీజ్ చేసే అవకాశం చేయకండి. ఈరోజు ప్రారంభం మీకు అలసిపోయినట్లుగా ఉంటుంది. రోజు గడిచే కొద్దీ మీరు మంచి ఫలితాలను పొందుతారు. ఈరోజు చివరిలో మీరు మీ కొరకు సమయాన్ని కేటాయిస్తారు. ఈ సమయాన్ని మీరు బాగా దగ్గరి వారిని కలవడానికి వినియోగిస్తారు. ఈరోజు మీ జీవిత భాగస్వామి డిమాండ్లు మిమ్మల్ని ఒత్తిడికి గురి చేయవచ్చును. మీరు ఈరోజు పనులు పూర్తి చేయడం వలన మీ ఉన్నతాధికారుల ప్రశంసలు పొందుతారు. మీ మొహంలో చిరునవ్వుకు కారణం అవుతుంది. మీకు మీరే మరింత అసవాహ దృక్పథం వైపుకి మోటివేట్ చేసుకోండి. అది మీలో విశ్వాసాన్ని, సరళతను పెంచుతుంది. ఆర్థికంగా ప్రోత్సాహకరంగా ఉంటుంది. బ్యాంకులు, ఆర్థిక సంస్థలతో పనులు పూర్తవుతాయి. పెట్టుబడులు లాభాలను ఇస్తాయి. బృంద కార్యక్రమాల్లో ప్రముఖులను కలుసుకుంటారు. సంకల్పం నెరవేరుతుంది. సమావేశాల్లో గౌరవ మన్ననలు అందుకుంటారు. శ్రీవారు, శ్రీమతి విషయాల్లో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. షేర్ మార్కెట్ లావాదేవీలకు అనుకూలం. జన సంబంధాలు మెరుగుపడతాయి. బహుమతులు ఇచ్చిపుచ్చుకు ఉంటారు. భాగస్వామి వైఖరి కొంత ఆవేదన కలిగిస్తుంది. రుద్ర కవచ పారాయణం మేలు చేస్తుంది. ఇక లక్కీ సంఖ్య గురించి చూసినట్లయితే 57 లక్కీ కలర్ ద్రాక్ష. ప్రతిరోజు ఈ విధంగా రాశిఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.